हाई फ्रेंड्स वेलकम टू एवीएन कॉन्सेप्ट्स फ्रेंड्स ईपीएफओ लॉगिन पासवर्ड मर्चिपोते गनुक मरला ए विधंगा क्रिएट चेसुकोले ई वीडियोलैते चेप्पबोतुन्नानु वीडियोनि इक्कड कूडा स्किप चेयकुंडा चूडंडि फ्रेंड्स दीनि कोसम मोबाइल फोन लोनि क्रोम ब्राउजर नि ओपन चेसुकोंडि ओके ओपन चेसुकुन्नाक सर्च बार लोनि ईपीएफओ अनि टाइप चेसि सर्च चेयंडि ईपीएफओ ओके ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అన్నమాట చూడండి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి ఉంది కదా దీనిపైన క్లిక్ చేస్తారు ఇప్పుడు నెక్స్ట్ ఈ విధంగా ఒక పేజ్ అనేది మనకు ఓపెన్ అవడం అయితే జరుగుతుంది ఇక్కడ సర్వీసెస్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేశారంటే కనుక మనకు చూడండి ఫర్ ఎంప్లాయీస్ అని ఉంటుంది ఫర్ ఎంప్లాయీస్ పైన క్లిక్ చేయండి సెకండ్ ఆప్షన్ ఓకే నెక్స్ట్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది చూడండి ఇక్కడ సర్వీసెస్లోని మనకి మెంబర్ పాస్బుక్ అలాగే మెంబర్ యుఏఎన్ ఆన్లైన్ సర్వీస్ అని ఉంటుంది అన్నమాట ఓకే అయితే మెంబర్ యుఏఎన్ అని ఉంది కదా దీనిపైన క్లిక్ చేయండి ఓకే మనకి ఈపీఎఫ్ఓ లాగిన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది అన్నమాట చూడండి ఇక్కడ రైట్ సైడ్లో 3 డాట్స్ ఉన్నాయి కదా దీనిపైన క్లిక్ చేసి డెస్క్టాప్ సైట్లో పెట్టుకోండి ఓకే ఇప్పుడు చూడండి ఇక్కడ మనకి ఫర్గెట్ పాస్వర్డ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది ఓకేనా మీరు యుఏఎన్ నెంబర్ ఏమి ఎంటర్ చేయాల్సిన పని లేదు ఓకే డైరెక్ట్ ఫర్గెట్ పాస్వర్డ్ పైన క్లిక్ చేయండి ఓకే ఇప్పుడు మనకి ఒక పాపప్ ఓపెన్ అవుతుంది అన్నమాట చూడండి ఈ పాపప్లో ఏముంటుందంటే ఎంటర్ యుఏఎన్ ఓకే ఈ బాక్స్లో మీ యొక్క పిఎఫ్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ పిఎఫ్ నెంబర్ని ఎంటర్ చేయండి ఓకే నెక్స్ట్ ఈ క్యాప్చా ఉంది కదా పై క్యాప్చా ఆ పై క్యాప్చాని కింది బాక్స్లో ఎంటర్ చేయండి ఓకే ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి మనకి ఈ విధంగా ఒక పాపప్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ వచ్చేసి మనం నేమ్ ఇవ్వాలి యాజ్ పర్ ఆధార్ ఫుల్ నేమ్ మీ ఆధార్లో నేమ్ ఎలా ఉంటే అలా ఫుల్ నేమ్ ఇవ్వాలన్నమాట ఇంటి పేరుతో సహా ఓకే నేను అక్కడ ఎంటర్ చేశాక చూడండి కింద డేట్ ఆఫ్ బర్త్ ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఓకే ఫుల్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేశాక జెండర్ దగ్గర మేల్ అయితే మేల్ ఫీమేల్ అయితే ఫీమేల్ ఓకే సెలెక్ట్ చేసుకోవాలన్నమాట ఓకే వెరిఫై పైన క్లిక్ చేయండి నెక్స్ట్ ఇప్పుడు చూడండి ఇప్పుడు స్క్రీన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట మనమైతే ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ నేము అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మేల్ ఆర్ ఫీమేల్ అని సెలెక్ట్ చేసుకున్నాం కదా నెక్స్ట్ కొంచెం స్క్రీన్ అనేది ఎక్స్పాండ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు చూడండి మనకి ఇందులో వచ్చేసి క్యాప్చా ఎంటర్ చేయాలి చూడండి పైన క్యాప్చా ఉంది కదా ఆ క్యాప్చాని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక కింద చూడండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఓకే ఎంటర్ చేశాక ఇక్కడ చూడండి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇక్కడ మనం టిక్ మార్క్ చేయాలి ఈ బాక్స్లో టిక్ చేసేసి వెరిఫై పైన క్లిక్ చేయాలన్నమాట ఓకే ఇప్పుడు మనకి వచ్చేసి ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఓకే ఆధార్కి లింక్ అయిన మొబైల్ నెంబర్ని ఈ బాక్స్లో ఎంటర్ చేయాలన్నమాట ఓకే ఎంటర్ చేశాక ఈ బాక్స్లో టిక్ చేయాలి టిక్ చేసి గెట్ ఓటీపీ అని ఉంటుందన్నమాట దీనిపైన క్లిక్ చేయాలి ఓకే ఇప్పుడైతే మనకు ఓటీపీ వస్తుంది అన్నమాట ఆ ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ అయితే క్యాప్చాని ఎంటర్ చేయండి పైన ఉన్న క్యాప్చాని ఈ బాక్స్ని ఎంటర్ చేయండి ఓకే ఓటీపీ అయితే వచ్చింది ఓకే ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేశాను ఓకే ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై పైన క్లిక్ చేయాలన్నమాట ఇన్ కేస్ మీకు ఓటీపీ రాకపోతే రీసెంట్ ఓటీపీ అని ఉంటుంది పక్కన దానిపైన క్లిక్ చేస్తే ఓటీపీ వస్తుంది నో ప్రాబ్లం ఇప్పుడు మనకి చూడండి ఇక్కడ పాస్వర్డ్ క్రియేట్ చేసుకోమని చెప్పేసి అడుగుతుంది అన్నమాట న్యూ పాస్వర్డ్ ఆర్ కన్ఫర్మ్ పాస్వర్డ్ అని చెప్పేసి
అడగడం అయితే జరిగింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మీరు కొత్తగా ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ కొంచెం స్ట్రాంగ్గా ఉండే విధంగా చూసుకోండి. ఓకే, ఓకే, టూ టైమ్స్ అయితే ఎంటర్ చేశాక సబ్మిట్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఓకే, ఆల్రెడీ అయితే చేంజ్ అయిపోయింది పాస్వర్డ్ అనేది. ఓకే, మెసేజ్ కూడా రావడం జరిగింది, మీరు ఇక్కడ చూడొచ్చు, పాస్వర్డ్ చేంజ్డ్ సక్సెస్ఫుల్లీ, క్లిక్ హియర్ టు లాగిన్. ఓకే, ఇప్పుడైతే మనం డైరెక్ట్ లాగిన్ చేసుకోవచ్చు. ఓకేనా, విఏఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ ఎంటర్ చేసి లాగిన్ చేసి మీరైతే మీ పాస్బుక్ చెక్ చేసుకున్నట్టు చెక్ చేసుకోవచ్చు. ఓకే ఓకే ఫ్రెండ్స్, అయితే ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. పాస్వర్డ్ మర్చిపోతే చాలా, చూడండి ఇప్పుడు చాలా ప్రాసెస్ చేశాను కదా. ఓకేనా, అందుకే మీరు ఎప్పుడైనా పాస్వర్డ్ అనేది ఒక దాని ఒక పేపర్ పైన లేదంటే ఒక బుక్ పైన రాసుకొని పెట్టుకోండి. ఎందుకంటే లేదంటే ఒక మొబైల్లోనే సేవ్ చేసేసుకోండి, లేదంటే చాలా ప్రాసెస్ అన్నమాట. మీరు చూసారు కదా ఇప్పుడు ఎంత ప్రాసెస్ లాంగ్ ప్రాసెస్ అయింది, చూసారు కదా అదన్నమాట. కాబట్టి మీరైతే ఒక దగ్గర నోట్ చేసుకోండి ఆ పాస్వర్డ్ని మర్చిపోకుండా. ఓకే, ఈఎన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ని అయితే నోట్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ ద్వారా పొందడానికి నా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.